Hi, you are watching Satya Smart Life. Please subscribe. ఈ వీడియోలో చికెన్ ఫ్రాన్స్ లేదా చికెన్ సాసేజెస్ అనే వీటితోటి క్యాప్సికమ్ కలిపి ఒక మంచి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ సాసేజెస్ ఇవాళ రేపు అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతున్నాయి. చికెన్ కాకుండా కొంచెం చేంజ్ చేయాలనుకున్నప్పుడు వీటితో చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ చికెన్ ఫ్రాన్క్స్ తోటి కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక బౌల్లోకి సాసేజెస్ని తీసుకొని అవి మునిగేంత వరకు నీళ్ళు పోసి వాటికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని 7 to 8 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. 7-8 మినిట్స్ తర్వాత సాసేజెస్ ఇలా మంచిగా ఉడికిపోతాయి. అప్పుడు ఈ వాటర్ తీసేసి సాసేజెస్ని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించాలి. ఆవాలు జీలకర్ర మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి మనం కారం చూసుకొని కావలసినన్ని కట్ చేసి వేసుకొని అవి కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా పెద్దగా ముక్కలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కర్రీకి ఇలా ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2-3 రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పసుపును కూడా ఫ్రై చేయాలండి, లేదంటే కొంచెం పంచవాసన లాగా ఉంటుంది. ఇప్పుడు పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న సాసేజెస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసి ఈ మసాలా అంతా వీటికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మధ్యలో 1-2 సార్లు మూత తీసి ఈ ముక్కలను కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే ముక్కలన్నీ బాగా ఫ్రై అవుతాయి. క్యాప్సికమ్ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి వీటిని కూడా ఉల్లిపాయల్లాగానే కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 10 ఫ్రాంక్స్కి 3 మీడియం సైజ్ క్యాప్సికమ్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. క్యాప్సికమ్కి సరిపోయే సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ సాసేజెస్కి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వీటికి సరిపోయేంత సాల్ట్ వేసి ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి. మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి. ఇది మగ్గేంత వరకు మనం మధ్య మధ్యలో 1-2 సార్లు తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే కింద అడగంటకుండా ఉంటుంది. క్యాప్సికమ్ మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాప్సికమ్ సాసేజెస్ కర్రీ రెడీ అయిపోయింది. సాసేజెస్ క్యాప్సికమ్ కాంబినేషన్తో ఇలా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ మసాలాతోటి ఈజీగా తొందరగా కూడా తయారవుతుంది. ఈ కర్రీ పూరితో కానీ చపాతి రైస్తో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.